Hello students, good morning all of you. So, heroes man video lo, Telangana Rastam lo, Girijana Sankshema Gurukula Kalashalalo, Inter Mother Samsaram Kosum, Admission la Prakriya Kosum, Manaki written test aite, notification release ayindi, idi kuda College of Excellence ante COE antamu, Pratibha Kalashalalu, General Kalashalaku Sambandhinchinatuvanti notification kaadu, COE laku Sambandhinchinatuvanti notification aite release ayipoyindi, inta mundu manam Social Welfare ki Sambandhinchinatuvanti notification gurinchi aite video chesamu, description lo link kuda istanu ochari chudandi. ఇది ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి నోటిఫికేషను. మీకు అప్లికేషన్ డేట్ వచ్చేసి లాస్ట్ డేటు ఫిబ్రవరి 17 అనేది లాస్ట్ డేటు. ఆల్రెడీ అప్లై చేసుకోవడం కూడా మొదలైపోయింది. అప్లికేషన్ కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు. మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఉండాలి. ఆ తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు దాన్ని అప్లోడ్ చేసినట్లయితే అప్లై చేసుకుని అప్లోడ్ చేయండి. సో మీకు సరిపోతుంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసి మీకు మార్చి 12వ తారీఖు అయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో రిటర్న్ టెస్ట్కి సంబంధించినటువంటి కంప్లైంట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. ఈసారి మనకి కొత్తగా మార్పులు చేయడం జరిగింది పేపర్ ప్యాటర్న్ని. అలాగే నెగిటివ్ మార్కింగ్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో సిఓఈలో జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి అకాడమిక్స్తో పాటు ఇంటర్మీడియట్ విత్తో పాటుగా ఐఐటి నీట్ లాంగ్ టర్మ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో లాంగ్ టర్మ్ అనకూడదు, ఇది ఐఐటి నీట్ కోచింగ్ కూడా ఈ 2 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మళ్ళీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా 1 ఇయర్ లాంగ్ టర్మ్ అయితే తీసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని అయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా సీట్ వస్తే మాత్రం మంచిగా ఉంటుంది లైఫ్. సో మీకు అన్నీ ఫ్రీగా ఉంటాయి, అంటే మీకు టీచింగ్ ఫ్రీగా ఉంటుంది, ఆ తర్వాత వసతి హాస్టల్ వసతి భోజనం అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. మీకు కావాల్సిన టెక్స్ట్ బుక్స్ మెటీరియల్స్ నోట్బుక్స్ కాంపిటేటివ్ సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ ఏవైనా సరే అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కొంచెం కష్టపడి 10th క్లాస్ లెవెల్ వరకు మీరు ఆబ్జెక్టివ్స్ మంచిగా చేయగలిగితే ఈ 2 టెస్ట్లో ఈజీగా మంచి మార్కులు అయితే సాధించవచ్చు. ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఏముండదు. సో టాప్ మార్క్స్ అయితే చూస్తారు. సో కట్ ఆఫ్ అనేది సీట్లను బట్టి ఎన్ని మార్కులకి అయితే కట్ ఆఫ్ చేసి సీట్లు ఇస్తారో అంత మనకైతే ఉండాలి. మినిమం ఇప్పుడు 160 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉండబోతుంది. కనీసం మీరు 90+ మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో 90+ మార్క్స్ తెచ్చుకుంటే ఆర్ 80+ 80 to 90 మార్క్స్ మినిమం తెచ్చుకుంటే మాత్రం సీట్ గ్యారంటీగా వస్తుంది. ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే అప్లై చేయొచ్చు. చూసుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇది కూడా తెలియజేస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు రాబోతున్నటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కూడా నేను అందిస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడ మనం సిఓఈ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే ఎంపీసీ గ్రూప్ కావచ్చు బైపీసీ గ్రూప్ కావచ్చు. సో ఇక్కడ మనం డేట్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి మార్చి 12వ తారీఖు అయితే ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మీకు 3 గంటలు అయితే పరీక్ష ఉంటుంది. టెస్ట్ ఈజ్ ఓఎంఆర్ బేస్డ్ టెస్టే ఉంటుంది, అంటే మీరు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. 160 మార్క్స్కి అయితే పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ద క్వశ్చన్స్ విల్ బీ మల్టిపుల్ చాయిస్ టైప్ ఎంసీక్యూస్ ఉంటాయి. 4 ఆప్షన్స్ ఇస్తారు, అందులో కరెక్ట్ ఆప్షన్ అయితే మీరు బబుల్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, ప్రతి కరెక్ట్ సమాధానానికి అంటే ప్రతి ప్రశ్నకు 1 మార్క్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ హ్యాజ్ ఓన్లీ 1 కరెక్ట్ ఆన్సర్ ఆర్ అప్రోప్రియేట్ ఆన్సర్. ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క సరైన సమాధానం మాత్రమే ఉంటుంది. ఆ సరైన సమాధానం గుర్తించినప్పుడు మాత్రమే మీకు 1 మార్క్ వస్తుంది. ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ 1/4 మార్క్ షాల్ బి డిడక్టెడ్. సో ప్రతి తప్పు సమాధానానికి మీకు 0.5 మార్క్ అయితే కట్ అవుతుంది. అంటే 4 ప్రశ్నలు తప్పుగా గుర్తించినట్లయితే 1 మార్క్ కట్ అవుతుంది అన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు తెలియని క్వశ్చన్స్ ఉంటే అవి మీరు అటెంప్ట్ చేయకపోతే అక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. అటెంప్ట్ చేసి రాంగ్ అయినప్పుడు మాత్రమే నెగిటివ్ మార్క్ ఉంటుంది. అటెంప్ట్ చేయకుండా వదిలేస్తే మాత్రం, మీకు రాని ప్రశ్నలు వదిలేస్తే అవి నెగిటివ్ మార్క్ కింద పరిగణించడం జరగదు. ఓకేనా? కరెక్ట్ అయితేనేమో 1 మార్క్ వస్తుంది. మీరు బబ్లింగ్ చేసిన తర్వాత అది రాంగ్ అయితే మాత్రం అందులోంచి ప్రతి 4 ప్రశ్నలకు 1 మార్క్ చొప్పున మీకైతే నెగిటివ్ మార్కులు అయితే ఉంటాయి. సో ఎంపీసీ గ్రూప్కి బైపీసీ గ్రూప్కి ఏ విధమైనటువంటి మార్కులు ఇక్కడ కేటాయించారో చూద్దాం. ద సబ్జెక్ట్ వైజ్ అలోకేషన్ ఆఫ్ ది మార్క్స్. ఇక్కడ మనం ఎంపీసీ గ్రూప్ చూసినట్లయితే ఇంగ్లీష్ సబ్జెక్టుకి 20 మార్కులు ఉంటాయి. మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి 60 ప్రశ్నలు అయితే వస్తాయి 60 మార్కులకి. ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40, మొత్తం టోటల్గా 160 మార్కులకి అయితే పేపర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే బైపీసీ స్టూడెంట్స్కి అయితే సేమ్ ఇంగ్లీష్ నుంచి 20 వస్తాయి. మ్యాథ్స్ కూడా ఉంటుంది బైపీసీ స్టూడెంట్స్కి 20 మార్క్స్ వరకు. ఆ తర్వాత ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, బయాలజీ సైన్స్. బయాలజికల్ సైన్స్ అంటే మీకు అప్ టు 10th క్లాస్ లెవెల్ వరకు బయాలజికల్ సైన్స్ 40 మార్క్స్ ఉంటాయి, టోటల్గా 160 మార్క్స్. అంటే ఇక్కడ మీకు యాక్చువల్గా బయాలజికల్ సైన్స్ మీకు 60 మార్క్స్కి ఉండాలి, బట్ బైపీసీ స్టూడెంట్స్ నీట్ బేస్డ్ నీట్ లాంగ్ టర్మ్ బేస్డ్ కాబట్టి మీకు మ్యాథ్స్లో కూడా కొంత
అవగాహన ఉండాలి కాబట్టి మ్యాథ్స్కి 20 మార్కులు కేటాయించడం జరిగింది, బయాలజీకి 40 మార్క్స్. అదే ఎంపీసీ స్టూడెంట్స్ అయితే డైరెక్ట్గా 60 మార్క్స్ మ్యాథ్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ కెమిస్ట్రీ యాజ్ యూజువల్గా 40 మార్క్స్. ద ఎంట్రన్స్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ షెల్ బి బయలింగ్వల్ ఫామ్, అంటే బోత్ లాంగ్వేజెస్లో ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండింటిలో ఉంటుంది క్వశ్చన్ పేపరు. ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ ఈజ్ ఇంగ్లీష్ ఓన్లీ. సో మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో టీచింగ్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది, బట్ క్వశ్చన్ పేపర్ మీకు బైలింగ్వల్లో ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మీరు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. కరెక్ట్గా ఇప్పుడు ఎలాగూ మీరు బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. బైపీసీ కావాలనుకున్న స్టూడెంట్స్ బయాలజీకి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలాగూ, ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఇక్కడ ఫిజికల్ సైన్స్ చదువుతారు కాబట్టి కెమిస్ట్రీకి సంబంధించినటువంటి చాప్టర్స్ అన్నీ కూడా మనకి కెమిస్ట్రీ సబ్జెక్ట్లోను, ఫిజిక్స్ సంబంధించినటువంటి చాప్టర్స్ అన్నీ కూడా మనకి ఫిజిక్స్ సబ్జెక్ట్లోనూ అడగడం జరుగుతుందన్నమాట. లైక్ సౌండ్ కానీ లైట్ కానీ, తర్వాత మీకు సెమీ కండక్టర్స్ కానీ, ఆ తర్వాత ఇంకున్నట్లయితే గ్రావిటేషన్ కానీ, ఇక ఆసిలేషన్ సంబంధించి, వేవ్స్కి సంబంధించి ఇలాంటివన్నీ కూడా ఫిజిక్స్ కిందకి వస్తాయి అన్నమాట. అండ్ కెమిస్ట్రీ చూసినట్లయితే మీకు సొల్యూషన్స్ కానీ, తర్వాత ఆర్గానిక్ కాంపౌండ్స్ సంబంధించి కానీ, తర్వాత ఇంకా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో మీకు కెమికల్ బాండింగ్ సంబంధించినవి కానీ, అటామిక్ స్ట్రక్చర్ సంబంధించినవి కానీ, ఇలాంటివన్నీ కూడా కెమిస్ట్రీ రిలేటెడ్ చాప్టర్స్ కాబట్టి అందులోంచి మీకు కెమిస్ట్రీ విభాగానికి సంబంధించిన 40 క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది. సో మ్యాథ్స్ అంటే యాజ్ ఇట్ ఈస్గా మీకు అప్ టు 10th క్లాస్ లెవెల్ వరకు అయితే మ్యాథ్స్ అడుగుతారు. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నీ కూడా 10th క్లాస్ మ్యాథ్స్ నుంచే వస్తాయి. సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ 10th క్లాస్లోంచి ఎక్కువ ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. అదైతే మీరు చూసుకుంటే 10th క్లాస్ బాగా చూసినట్లయితే మీరు ఎలాగూ బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి దీని పర్పస్ అంటే ఎగ్జామ్స్ పర్పస్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. బట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ టైపు ఏవైతే ఉన్నాయో, బిట్ బ్యాంక్ కానీ లేదా క్వశ్చన్స్ ఛాయిస్ అంటే మీకు మల్టిపుల్ ఛాయిస్ ఉన్న క్వశ్చన్ బ్యాంక్ కానీ ఏదైనా ఉంటే మాత్రం దాన్ని దగ్గర పెట్టుకుని అయితే ప్రాక్టీస్ చేయండి. అలాగే పాలిసెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా పడింది, అది కూడా మీరు చూసుకోండి. సో ఇక్కడ మీకు ఇంటర్మీడియట్లో వన్స్ జాయిన్ అయిన తర్వాత మీకు అకాడమిక్స్తో పాటు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్తో పాటుగా మీకు ఎంపీసీ స్టూడెంట్స్ అయితే ఐఐటీకి సంబంధించినటువంటి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, బైపీసీ స్టూడెంట్స్ అయితే నీట్కి సంబంధించినటువంటి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది స్టూడెంట్స్ కామెంట్ సెక్షన్లో ఐఐటీ అంటే ఏంటి, నీట్ అంటే ఏంటని మరి కామెంట్ చేయడం జరిగింది. సో ఐఐటీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్లలో సీట్లు పొందడం కోసం, అంటే ఇంజనీరింగ్ చేస్తారు అందులో ఇంజనీరింగ్ కోసం, అది ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. సో ఇంజనీరింగ్ విభాగంలో అది హైలీ రేటింగ్ ఉన్నటువంటి కాలేజెస్ ఐఐటీస్ అన్నమాట, దేశంలోనే ది బెస్ట్ కాలేజెస్ అన్నమాట ఐఐటీస్. అందులో జాయిన్ అవ్వడం కోసం మీరు ఇంటర్మీడియట్తో పాటు ఐఐటీ కోచింగ్ తీసుకుంటారు, కోచింగ్ ఇస్తారు ఈ గురుకులాల్లో. అలాగే నీట్ అంటే బైపీసీ స్టూడెంట్స్కి ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలంటే నీట్ ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో ఆ టెస్ట్లో క్వాలిఫై అయితే మంచి మార్కులు సాధిస్తే మీకు ఎంబీబీఎస్లో సీట్ వస్తుంది అన్నమాట, అది బైపీసీ స్టూడెంట్స్కి. ఓకేనా? సో ఇది దీని గురించి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మన ఛానల్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మళ్ళీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినా లేదా ఇంకా ఏదన్నా నోటిఫికేషన్స్ తెలియాలన్నా కానీ నేను డెఫినెట్గా మన ఛానల్లో అయితే ఇస్తూ ఉంటాను. అండ్ హాల్ టికెట్స్ రిలీజ్ అయినప్పుడు కానీ, కీ పేపర్స్ వచ్చినప్పుడు కానీ, మోడల్ క్వశ్చన్ పేపర్స్ కానీ అన్నీ కూడా నేనైతే ఇక్కడ రిలీజ్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, దానిలో టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయిపోండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే మేజర్ అప్డేట్స్ అందులో ఇస్తూ ఉంటాను. వీడియో చేయడానికి కుదరనటువంటి సందర్భంలో టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడుతూ ఉంటాను. ఇంకా డౌట్ ఉంటే పర్సనల్గా కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే నాకు ఫోన్ చేయొచ్చు, స్నేహితే మాట్లాడతాను. ఎవడనైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు అప్ టు మీరు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా మంచి మంచి కంటెంట్ సంబంధించినటువంటి వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. మీకు ముఖ్యంగా కెరియర్ గైడెన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.